హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీచే టీవీ. దిస్ ఈస్ భవాని. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి ఏం చెప్పాడో తెలుసా? కరోనా లక్షణాలు ఉన్నాయని తెలియగానే ఆసుపత్రికి వెళ్తే వెంటనే ఐసోలేషన్ వార్డుకి తరలిస్తారు. అయితే ఐసోలేషన్ అంటేనే జనాల గుండెల్లో గుబులు రేపుతోంది. జైలులా ఉంటుందేమోనని, ఒంటరిగా ఉండాల్సి వస్తుందని భయపడుతున్నారు. కరోనా లక్షణాలతో ఆసుపత్రికి వచ్చిన ఓ 26 ఏళ్ల యువతిని ఐసోలేషన్కి తరలిస్తామని చెప్పగానే ఆమె అక్కడి నుంచి పరారైంది. ఎలాగోలా ఆమెను వెతికి పట్టుకుని వచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఐసోలేషన్పై ఈ అభిప్రాయం తప్పు అని కరోనా నుంచి కోలుకున్న దేశంలోని తొలి వ్యక్తి ఢిల్లీకి చెందిన 45 ఏళ్ల వ్యాపారి వెల్లడించాడు. 14 రోజుల పాటు ఢిల్లీ సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో ఐసోలేషన్ ఉన్న ఆయన తన అనుభవాన్ని తెలిపాడు. 2 వారాలు ఐసోలేషన్ వార్డులో ఉన్నా అదేమి జైల్లోని చీకటి గదిలా ఉండదు. ఒంటరిగా ఉంటున్నాననే ఫీలింగ్ కలగలేదు. నాకు ఫోన్ ఇచ్చారు, వీడియో కాల్ చేసి ఇంట్లో వాళ్ళతో మాట్లాడా అని ఆయన వెల్లడించాడు. రోజు 2 సార్లు ప్రాణాయామం చేశానని, చాణక్య నీతి పుస్తకాన్ని చదివానని వివరించాడు. భజనలు చేశానని, ఇప్పుడు తనలో భక్తిభావం ఎక్కువైందని తెలిపాడు. డాక్టర్లు నర్సులు చాలా జాగ్రత్తగా చూసుకున్నారని, ఏ క్షణంలోనూ భయాందోళనకు తాను గురి కాలేదనని చెప్పాడు. ఆశ్చర్యంగా కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కూడా హోలీ రోజు ఫోన్ చేశారని, ఆ ఫోన్ కాల్ తన జీవితంలో మర్చిపోలేనిదని అన్నాడు. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.